సైలెంట్. ఓల్డ్ టౌన్ దగ్గర నుంచి దాదాపు ఆనందపురం, పెందుర్తి, మొత్తం చుట్టుపక్కల అంతా కూడా వేలాది మంది స్క్రాప్ కార్మికులు, ఆటోమొబైల్ కార్మికులు, బాడీ బిల్డింగ్, లారీ బాడీ బిల్డింగ్ కార్మికులు, వీళ్ళంతా కూడా దాదాపు 10,000 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళ యొక్క ఉపాధి కాపాడాలని గత 3-4 సంవత్సరాలుగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కనుమం గ్రామంలో 157 ఎకరాలు .77 స్థలాన్ని ఆ రోజు ప్రభుత్వం స్థలాన్ని శాంక్షన్ చేస్తూ ఒక జియో కూడా జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఆటో నగర్ నిర్మించాలని కార్మికులు, అలాగే అసోసియేషన్ వాళ్ళు కూడా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాలకులు మొత్తం సిటీ అంతా కూడా స్క్రాప్ ఫ్రీ సిటీగా చేద్దామనేసి, స్మార్ట్ సిటీగా ఉండాలి, అది అందవికారంగా ఉంది, స్క్రాప్ అంతా కూడా దీన్ని అవుట్ ఆఫ్ సిటీ తరలించాలనేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. పాలకులు చేసుకున్న ప్లాను అమలు చేయడానికి మరి అక్కడ స్థలం కేటాయించాలి. అందులో ముఖ్యంగా దాదాపు 10,000 కుటుంబాలు దీని మీద బ్రతుకుతున్నాయి. వాళ్ళ యొక్క ఉపాధి పోతుంది. వాళ్ళకి భూమి శాంక్షన్ చేశారు, స్థలం శాంక్షన్ చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి అది ఆటో నగర్ నిర్మాణానికి పనులు కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాలకులు, వైఎస్ఆర్సిపి యొక్క పాలకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, అమర్నాథ్ కానీ లేకపోతే వైఎస్ మన వాసుపల్లి గణేష్ కుమారు, అలాగే ఇక్కడ జిల్లా నాయకుడైన అవంతి శ్రీనివాస్ గారు, అలాగే సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా పెద్ద డ్రామా ఆడుతున్నారు. కలెక్టర్ కూడా ఈ భూమిని ఎలా కాజేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ కూడా వాళ్ళతో కుమ్మకాయడం సరైనది కాదు. మరింత కాలం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. కార్మికులు పాలాభిషేకం చేసినప్పుడు కూడా వాళ్ళంతా సహకారాన్ని అందించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలు తెలియవా అని సందర్భంగా అడుగుతున్నాం. అసోసియేషన్ ఈ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేపట్టి అక్కడ భూమి కనబడింది. కనబడిన దాని మీద ఈరోజు పాలకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళంతా జిల్లా మంత్రులు వీళ్ళంతా కూడా కుమ్మకైపోయి దాని మీద కన్ను వేయడం సరైనది కాదు. ఎస్సీజెడ్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి 1,000 ఎకరాల భూములు కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ 10,000 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఆ భూమిని వెంటనే దాని మీద ఆటో నిర్మాణ పనులు ఎందుకు చేయట్లేదు? అసలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పేరు కూడా రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టారు, రాజన్న ఆటో నగర్ అనేసి పేరు కూడా పెట్టారు. అయినా సరే ఈరోజు ఇంత కార్యక్రమాలు పెద్ద ఎత్తున, ఆ రోజు కార్మికులంతా కూడా వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు, వాళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తారని. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళు ఆడుతున్న నాటకాలు, ఇక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు ఆడుతున్న నాటకం మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదని మేము సిఐటీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. అసలు ప్రభుత్వం వెంటనే ఈ 10,000 మందికి ఉపాధి పోకుండా చూడవలసిన బాధ్యత ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం, ఎందుకంటే సడన్గా వీళ్ళు ఉపాధి పోయింది, ఇక్కడ నుంచి తరలించాలని హఠాత్తుగా ఏమైనా చర్య ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళకి ఎటువంటి అక్కడ ప్రచారమే చూపెట్టుకుంటా ఇక్కడి నుంచి కార్మికులకి నష్టం జరిగేటట్టు ఎటువంటి చర్య తీసుకున్నా సిఐటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఇప్పటికైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి, ఎలక్షన్ ముందు మైనారిటీల యొక్క ఓట్లు పోకుండా చూసుకోవాలి. ఎలాగైతే వాసుపల్లి గణేష్ కుమార్ని ఇక్కడ వన్ టౌన్ ప్రాంతంలో మైనార్టీల ఓట్లు ఎక్కువ సంఖ్యలో, మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు ఎక్కువ మంది కార్మికులు దీంట్లో ఉన్నారు, వాళ్ళ యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలనేసి సిఐటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కార్మికుల పక్షాన సిఐటీ పనిచేస్తుంది కాబట్టి కార్మికులకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో తన యొక్క కుట్రలు కుతంత్రాలు మానేసి వెంటనే ఆటో నగర్ నిర్మాణం కోసం తగిన చర్య తీసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. వెంటనే
లేఅవుట్లో ఏసీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కూడా అధికారులు దానికి మంజూరు చేయాలని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? రాబోయేది ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు పోటీల్లో పడిపోయి మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి వెంటనే ఈ ఆటో నగర నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలనేసి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం.